నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు స్కందగిరి క్షేత్రంలో స్రవంతి గారి ఆధ్వర్యంలో శ్రీ నవచండి యాగ సహిత శరన్నవరాత్రుల మహోత్సవం పదిహేను అక్టోబర్ నుండి ఇరవై మూడు అక్టోబర్ వరకు కార్యక్రమాలు ప్రతినిత్యం స్కందగిరి ఆలయంలో సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు శ్రీచండీ పారాయణం శ్రీదేవి పంచాయతన అర్చన శ్రీ సూక్త విధాన విశేష అర్చన నిత్య దేవి అవతార అర్చన తొమ్మిది మందిచే నిత్యం లక్ష కుంకుమ అర్చన నీరాజనం మంత్రపుష్పం ప్రసాద వితరణ మహోత్కృష్టమైన ఈ కార్యక్రమంలో మీ గోత్ర నామ సంకల్పంతో పాల్గొనాలి అనుకునేవారు నైన్ జీరో ఫైవ్ టూ డబల్ సిక్స్ త్రీ వన్ త్రీ టూ అనే నంబర్ కి కాల్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి సుఖినో ముందుగా మీకు అండి నమస్తే మీకు కూడా అయితే శారదా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి మరి అమ్మవారిని విశేషంగా కొలిచేటటువంటి రోజులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు చాలా వైభవంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ శరణ్ నవరాత్రుల్లో అయితే రకరకాల సందేహాలు అంటే సందేహాలు పెరగటం కూడా మంచిగా మంచిదే అని అనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడికి దగ్గర అయ్యే ప్రయత్నమే అది కూడా కదా ఇంకెంత ఇంకెంత చేయాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే స్వామికి అందుతుంది లేకపోతే ఆ అమ్మవారికి అందుతుంది మన పూజ అన్న ఉద్దేశంతో అడుగుతారు కాబట్టి వాళ్ళ కోసం నేను కూడా నవరాత్రులు ఒక్కొక్క రోజు అసలు ప్రతి రోజు వివరంగా మనం మాట్లాడుకుందాం ఈ రోజే అమ్మవారు రెండో రోజే అమ్మవారు అనే విషయాలు ముందుగా అసలు నవరాత్రుల వైశిష్టాన్ని ఒకసారి చెప్పండి శ్రీ మాత్రే నమః సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబగదేవి నారాయణ నమః అందరికీ నమస్కారం విజయదశమి శుభాకాంక్షలు మనకి దసరా మహోత్సవం జరుగుతున్న సందర్భంలో మనం ఒకసారి అమ్మవాన్ని తలుచుకుందాం యాదేవి సర్వభూతేషు మాత్ర సంస్థిత సంస్థితా నమస్తస్యై 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 నమో నమః గంటాసూ లహల నిశంకముసలే చక్రం ధనసాయకమ్

విశేషమైన ఫలితం ఖచ్చితంగా సంప్రాప్తిస్తుంది అనమాట మనకి ప్రత్యేకించి అమ్మవారి యొక్క నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైన అలంకారం చేస్తూ ఉంటారు ఆ అలంకారంలో మనం తరిస్తూ ఉంటాం ముందు రోజు బాల అమ్మవారిని అలా చేస్తూ ఉంటారు కదా తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తూ ఉంటారు చాలా మంది లక్ష్మీదేవిని కొలుస్తాం కదమ్మా మరి మహాలక్ష్మి కూడా ఈ యొక్క అలంకారంలో ఒక భాగమే మనకి నవరాత్రులు ఎందుకు జరుగుతాయి అంటే అమ్మవారి యొక్క విజయం విజయాన్ని మనకి అన్నమాట ఎప్పుడైతే ఈ రాక్షసులు అందరినీ వధించిందో అప్పుడు మనకు విజయం సంప్రాప్తించింది అయితే దీనిలో మహాలక్ష్మీదేవి కూడా ఒక అలంకారమే మహా సరస్వతి ముగ్గురు నామం మనం వదలకూడదమ్మా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి వీళ్ళ ముగ్గురిని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి మహాకాళి అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళలో రామకృష్ణ పరమహంస మనకి తెలుసుకుని ప్రత్యేకించి అమ్మవారు ఉపాసన చేశారు మహాకాళి అమ్మ అయితే అందరూ భయపడిపోయారు మహాకాళి అమ్మవారు అంటే మరి పొర్రెల దండేసుకొని ఉంటుంది వామ్ అనే భయంతో అందరూ భయపడుతున్నారు ఆయన ఆ అమ్మలో అమ్మని చూశాడు అమ్మలో అమ్మని తరించాడు ఆయన ఎంత ప్రశాంతంగా ఆయనకి శిష్యులు కొంతమంది కొన్ని లక్షల మంది శిష్యులు ఏర్పడ్డారంటే ఆయన చేసిన సాధన అయితే నేను చెప్పబోయే ప్రత్యేకించి ఏంటంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులు లేకపోతే మనం నడవలేము మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఎవరన్నా తిట్టారనుకోండి నవ్వుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఒక రోజు బాగుంటుంది రెండో రోజు బాగుంటుంది చెయ్యేసే అంత అవకాశం వస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే లోక అవుతామో అప్పుడు ఆటోమేటిక్ గా మనందరూ తక్కువ చేసి మాట్లాడతారు కాబట్టి ఎవరైతే మనల్ని తక్కువ చేస్తారో అలా తక్కువ చేసినప్పుడు మనకంటూ ధైర్యాన్ని ఇచ్చేది మనకంటూ ధైర్యంగా ఉండేది మహాకాళీ అమ్మవారు అనమాట కాబట్టి మహాకాళీ అమ్మవారిని ఆయన ఆరాధన చేసింది ప్రత్యేకించి చూసుకుంటే కనుక ఆయన అమ్మని చూసాడు అంటే పార్వతీదేవిని చూసి చూడగలిగారు అమ్మవారు ఎలా దృష్టితో మనం చూస్తే అలా మనల్ని కరుణిస్తుంది కాబట్టి మహాలక్ష్మి మహాలక్ష్మి ప్రత్యేకించి రెండోది మహాలక్ష్మి అమ్మవారు మరి అందరూ డబ్బు 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 అనుకుంటున్నారు లక్ష్మీదేవి ఇంట్లో లేదనో లక్ష్మీదేవి కలిసి రావాలనో ఏదో అన్ని లక్ష్మీదేవి మరి దీనిలో అంటే ఈ భాగంలో చూసుకుంటే నవరాత్రుల భాగంలో అమ్మవారి ఆరాధన అమ్మవారు మహాలక్ష్మి అవతారం ఎత్తినప్పుడు కూడా రాక్షసుల్ని వధించింది అంటే మనకి డబ్బు వచ్చేస్తే సరిపోదమ్మా ఆ డబ్బుకి తగ్గట్టుగా ఉన్న లక్ష్మి మన ఇంట్లో ఉండాలి అష్టలక్ష్మి కాకుండా ఐశ్వర్యలక్ష్మి సంతాన లక్ష్మి లక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి ఇలా లక్షల లక్ష్ములు ఉన్నాయి ఈ లక్ష్ములన్నీ కూడా మనకి ప్రాప్తించాలి అంటే ముందుగా మనలో మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి మహాలక్ష్మీదేవి ప్రత్యేకించి ధనపరంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా చూడండి కోటీశ్వరులైనా కోట్ మరి ఐశ్వర్యానికి ధనవంతుడికి తేడా ఏంటమ్మా రెండు ఒకటే అనుకుంటారు అది భ్రమ సంతోషంగా ఐశ్వర్యంతో ఆ ఐశ్వర్యం మరి ఉంది అంత ఐశ్వర్యం ఉంది ధనం లేకపోయినా ఇబ్బంది కాబట్టి రెండు ఉండాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి అమ్మవారే మహాలక్ష్మి అమ్మవారు అంటే ఉగ్రదేవత స్వరూపంగా కూడా పూజించే వాళ్ళు ఉన్నారు మహాలక్ష్మిని మహాలక్ష్మి వారాహి రూపంలో పూజిస్తాం చూసారా మహాలక్ష్మిగా మనం అమ్మ నువ్వే మాకు దిక్కు అన్నప్పుడు కాపాడుతూ ఉంది అదే విధంగా ఉగ్రదేవత నాకు ఎవరన్నా ప్రయోగం చేశారమ్మా అనగానే వారాహి రూపంలో అవతారం ఎత్తుతుంది అందుకే శ్రీచక్ర అర్చన చేసేటప్పుడు ప్రత్యేకించి అమ్మవారి మధ్యలో ఉన్నప్పుడు శ్రీ లలితా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి మధ్యలో ఉన్నప్పుడు ఇటువైపు ద దండిని దేవి ప్రత్యంగిరా దేవత ఉంటుంది ఇటువైపు ఏమో మంత్రదేవత ఉంటుంది అనమాట వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకించి మంత్రదేవత రాజశ్యామల రాజమాతంగి అమ్మవారు అంటారు కాబట్టి వీరిద్దరు కూడా మంత్రిని దండిని దండిని అంటే దండించటం చూసారా మహాలక్ష్మి ఎన్ని మనకు తెలియకుండా మహాలక్ష్మి అమ్మవారు దండిని దేవత స్వరూపం కాబట్టి ఈ మూడు స్వరూపాలని ఈ మూడు నామాలని మనం ఈ ప్రత్యేకించి ఈ యొక్క నవరాత్రుల్లో ఆరాధించటం అర్చించడం జరుగుతుంటుంది సరస్వతి దేవత సరస్వతి మరి సరస్వతి దేవి వాగ్దేవత వాకులేని అందరూ ఏదైనా సరే మనం మాట్లాడుతూ ఉంటాం కదమ్మా ప్రత్యేకించి సరస్వతి దేవి కొన్ని పురాణాల్లో ఉందన్నమాట మానవుడు జన్మించేటప్పుడు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఎముకలకి కూడా అమ్మవారే సరస్వతి దేవి ఆది అధిష్టాన దేవత అనమాట అధిష్టాన దేవత కనుక మన ఎముకలు ఇంత బాగున్నా నాకు చదువు రాలేదు మన జ్ఞానం లేదు కానీ మన శరీరాన్ని సరిగ్గా ఇచ్చింది అమ్మవారు ఎంత గొప్పగా ఉందండి కాబట్టి ఈ మూడు శక్తులు లేని మనం ఏది చేయలేము కాబట్టి ఈ మూడు శక్తులు ఉన్నాయి అవన్నీ విజయం సాధించాయి కనుక ఆ విజయం వాళ్ళదే కాదు మనది కూడా మన చుట్టూ ఉన్న రాక్షస జాతి ఎక్కువైపోయింది మన చుట్టూ నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా తత్వం పొందే వాళ్ళు ఎక్కువ ఉన్నారు పైశాచిక ఆనందం పొందే వాళ్ళు స్త్రీకి నిజంగా చెప్పాలంటే మన ధర్మం ఏం చెప్పింది ఆ ధర్మ పరంగా మనం వెళ్తే కనుక బాలా త్రిపుర సుందరి చిన్న రూపంలో అర్చించు అదే విధంగా ఒక పన్నెండు సంవత్సరాలు వయసు గల అమ్మాయిని కూడా బాల పూజ చేస్తుంటారు కౌమారిగా పూజ చేస్తూ ఉంటారు కన్యగా పూజ చేస్తూ ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు కన్యగా పూజ చేస్తూ ఉంటారు అన్నమాట అదే విధంగా పెళ్ళైన స్త్రీని సువాసనీ అర్చన చేస్తారు వృద్ధురాలుగా కూడా పూజ చేస్తారు ఎంత గొప్పగా ఉందండి చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదైతే ఉందో అన్నిట్లో కూడా స్త్రీ పూజింపబడాలి అని చెప్తుంది శాస్త్రం అదే హిందూ ధర్మం చెప్తుంది కనుక అంత గౌరవంగా నవరాత్రులు ఆచరిద్దాం అర్చన చేద్దాం అని విశేషమైన ఫలితం ఉంటుంది ఖచ్చితంగా అండి ఇక రోజుల వారిగా మనం మాట్లాడుకుంటే మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి రెండో రోజు ఏ విధంగా అనేది వివరంగా మాట్లాడుకుందాం అండి ఇక నవమి నాడు అంటే మహర్ నవమి నాడు అమ్మవారిని ఏ రూపంలో ఆరాధన చేయాలండి మహానవమి నాడు చూసుకుంటే నవమి అనేది చాలా విశేషం నవబ్రహ్మ స్వరూపం నవపాషాణాలు నవగ్రహాలు అదేవిధంగా అన్నిటికీ తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యం అనమాట అదేవిధంగా మన జీవితానికి సంబంధించింది నరదృష్టి కానీ నరఘోష కానీ లేదంటే మనకి ఏది జరిగినా కొన్ని గ్రహ ప్రభావాలు ఉంటాయి దుష్ట ప్రభావాలు దుష్ట గ్రహాలు ఇవన్నీ కూడా మహిషాసుర మర్దిని ఆరాధన చేయడం వల్ల తొలగిపోతాయి అందుకే ఐగిరి నంది నేను వస్తుంటుంది సార్ ఆ శ్లోకం వింటుంటేనే మనకి తెలియని పులకిచ్చిపోతుంది శరీరం మొత్తం కూడా అంత గొప్పగా ఉంటుంది కనుక ఆరాధన చేసేటప్పుడు మహిషాసుర మర్దినికి ధూపం బాగా ప్రీతికరం ఎప్పుడైనా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రత్యేకించి ధూపం వేస్తే మంచి ఫలితం ఉంటుంది ధూపం ఖచ్చితంగా ప్రయత్నించాలి అంటే ఎందుకంటే కొంతమందికి ఉండదు అవకాశం ఉండదు ఏసీ పాడైపోతుందని ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ధూపం వేయడం కూడా మానేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న బయట వాళ్ళు ఏదో పొగ వస్తుందని జనాలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు కనుక మన ఎంత శక్తి అనుసారం ఉందో ఆ అవకాశం చూసుకొని ధూపం వేస్తే చాలా ప్రీతికరం కాబట్టి మహిషాసురని అమ్మవారికి నైవేద్యం చూసుకున్న పులిహార అదే విధంగా అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా ఇంకా పండగ కాబట్టి రకరకాలు ఎలాగో చేస్తారు చేస్తారు దాంతో కలిపిన పులిహార ఇంకా విశేషమైన ఫలితం అద్భుతం అండి చాలా చక్కగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు అని చెప్పారు రాజరాజేశ్వరి అమ్మవారు అంటే మనకి ఇదొక లెక్క అనమాట ఫస్ట్ చిన్న రూపంలో పూజ చేశాము తర్వాత త్రిపురసుందరి అంటే మామూలుగా ఒక వయసులో అమ్మవారిగా పూజ చేశాము రాజరాజేశ్వరి అమ్మవారు వృద్ధ స్వరూపిణి కనుక ఈ మొత్తం కూడా రాజరాజేశ్వరి అమ్మవారు ఎవరయ్యా అంటే మనకి మోక్షదాయిని అంటే మనకి మోక్షాన్ని ఇస్తుంది ఇంకా ఇప్పుడు లలితా సుందరి అమ్మవారు ఆరాధన చేయడం వల్ల అమ్మవారి యొక్క సౌభాగ్య విద్య అంటారు పూర్తిగా ధ్యానం చేస్తే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది ఏమండి మీరు అన్ని ఉపాసనలు చేస్తారు కదండి మాకేం రాదండి అంటారు కదా నామం చాలు అమ్మవారి నామంతోనే సంతృప్తి చెందుతుంది భక్తి ఫస్ట్ అక్కడ భక్తి లేకుండా కొన్ని లక్షలు చేశాడంటే ఉపయోగం లేదు కనుక శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి కూడా ప్రీతికరంగా పొంగలి నైవేద్యం చేస్తాం పండగ కాబట్టి విశేషంగా అన్ని చేసుకుంటాం కాబట్టి విశేషం ఫలితం ఉంటుంది అద్భుతం అండి చాలా చక్కగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు అనేది వివరంగా మాకు తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున వేల వేల కృతజ్ఞతలు నమస్తే ఓం శ్రీ దత్తాయన శ్రీ దత్తాత్రేయ అయమ